హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. టాలీవుడ్ లో లేటెస్ట్ హాట్ న్యూస్ గా నిలిచిన రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ చిత్రం గురించి మరో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించే సినిమా ఏంటి అనే ప్రశ్నకు తెరపడింది. యాంకర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికతో మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతుంది. ఈ ముగ్గురు ఇటీవల కలిసి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాకు యమధీరా అనే టైటిల్ పెట్టాలని అభిమానుల నుంచి సూచనలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్న విషయం చక్కెలు కొడుతున్న వేళ అదే పేరును చిత్రానికి పెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ ప్రియులకు మరిచిపోలేని అనుభూతిని అందించేలా సినిమాను తయారు చేయాలని భావిస్తున్న రాజమౌళి దీనికి బాక్సర్ అన్న టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు వ్యయం 150 కోట్లకు పైగానే అనే మాట వినిపిస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టే సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో జగ్గన్న ప్రిపేర్ అవుతున్నారట. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.